केंद्र राष्ट्र ప్రభుత్వాలు కోవిడ్ అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టినప్పటికీ గ్రామంలో కనీసం పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో అద్వానంగా తయారైందని వార్డు వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం పినవర్తి గ్రామంలో సుమారు 3000 జనాభా ఉంది. ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ కనీసం పారిశుద్ధ్య కార్మికులు లేరు. స్వచ్ఛ భారత్ కింద నియమించబడ్డ ఇద్దరే కార్మికులు ఉన్నారు. గ్రామాల్లో కోవిడ్ నియంత్రణ చర్యలు భాగంగా శానిటేషన్ చేసేందుకు సిబ్బంది లేకపోవడం బాధాకరం. వ్యాధులు వస్తే ముందుగా చర్యలు చేపట్టాల్సిన పంచాయతీ వారు చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. అధికారులు చర్యలు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జారీ చేయాలని సభ్యుడు వీరబాబు కోరారు. అదేవిధంగా గ్రామ సిబ్బంది లేని కారణంగా ఎక్కడ చేత అక్కడే ఉందని, అదేవిధంగా మురుగునీరు అంతా రోడ్లపైనే ఉందని వీరబాబు చూపించడం జరిగింది. అయితే ఉన్న దాంట్లో ఇద్దరు స్వచ్ఛ భారత్ నుంచి చేసే స్వీపర్స్ ఉన్నారు. వాళ్ళు చేయడం మన జనాలు తక్కువ ఉండడం వల్ల గ్రామంలో పారిశుద్ధ్యం లోపిస్తుంది. ఈ కరోనా వైరస్, ఈ కొన్ని కొన్ని వైరస్ల వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. బీచింగ్ శానిటైజేషను చెత్త తీసేవాళ్ళే ఈరోజు కొరవైనట్టు పెనుబద్దు గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ అని వేరో పచ్చదనం పరిశుభ్రత అని మొక్కలు నాటాలని చెప్తున్నారు. తప్పితే ఈరోజు గ్రామంలో ఎలా ఉందన్నది పట్టించుకునే నాదుడే లేడు. మాకు తక్షణమే కలెక్టర్ గారు గ్రామ పంచాయతీ నుంచి స్వీపర్స్ని కనీసం ఒక 6 స్వీపర్స్ అన్న పెట్టి పెనుబద్ద గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం బాగుండేలా చూసి ప్రజల ఆరోగ్యం కోరాలని